శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరు నమస్కారం. నేను శ్రీనాథ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ 11, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్ సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగుతుంది కదా. అయితే దీనిపైన కొంతమందికి కొన్ని సందేహాలు రావచ్చు. బయోమెట్రిక్స్ అయితే మనం నమోదు చేసుకుంటున్నామండి, కాకపోతే ఈ బయోమెట్రిక్స్ సేఫ్గా ఉంటాయని గ్యారంటీ ఏమిటి? ఒకవేళ వీటిని ఉపయోగించి వేరే ఏదైనా చేయడానికి అవకాశాలు ఉండొచ్చు కదా, అంటే ఎవరైనా వీటిని హ్యాక్ చేసి వాటి ద్వారా మనల్ని మోసించడానికి అవకాశాలు ఉండొచ్చు కదా అని కొన్ని సందేహాలు అయితే రావచ్చు. అయితే దీనిపైన కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన ప్రతినిధి ఇవాళ ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ బయోమెట్రిక్స్ ప్రక్రియ అనేటువంటిది ప్రస్తుతానికి చాలా పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది. సో వాటన్నిటిని కూడా ఒక సేఫ్ అయినటువంటి సిస్టంలో పొందుపరచడం జరుగుతుంది. వాటిని ఎవరు కానీ హ్యాక్ చేయడానికి కుదరదు. ఒకవేళ హ్యాక్ చేయాలని ట్రై చేసినా సరే వారికి వచ్చేటువంటి డేటా కొన్ని గుర్తులు ఉంటాయి తప్ప, అంటే గుర్తుల రూపంలో వస్తుంది తప్ప, అది మ్యాటర్ కానీ ఇంకో వేరే కానీ ఏమీ కానీ వాళ్ళకి రావు. సో ఆ ప్రోగ్రామింగ్ తోటి వాటిని సేవ్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరు కానీ ఆ విషయంలో అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి కువైట్లో ఈ బయోమెట్రిక్స్ అనేటువంటిది స్టార్టింగ్లో పేపర్ పైన చేతితోటి రాసి ఐడి ప్రూఫ్గా ఉండేటివి. సో అలాంటివి స్టార్టింగ్లో ఉండేది. దాని తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ బయోమెట్రిక్స్కే వచ్చింది. సో బయోమెట్రిక్స్లో మొదటగా వేలు ముద్రలకు రావడం జరిగింది. వేలు ముద్రలు చాలా విప్లవాత్మక మార్పులు తీసుకోవడం జరిగింది కువైట్లో. దాని తర్వాత ఇప్పుడు బయోమెట్రిక్స్లో మరింత అప్డేట్ అయ్యి లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంది. వేలు ముద్రలే కాకుండా మొహము, కళ్ళు, అలాగే డిఎన్ఏని కూడా తీసుకుంటున్నారు కొంతమంది దగ్గర. సో ఎందుకంటే ఇప్పుడు ఒక వేలు ముద్రలు మాత్రమే ఉన్నాయనుకోండి మొన్నటి వరకు. సో ఆ వేలు ముద్రలు ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి వారి యొక్క వేలు కనుక పోగొట్టుకున్నట్లయితే అప్పుడేంటి పరిస్థితి, అప్పుడు ఎలా గుర్తించడం? ఎందుకంటే ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు కావచ్చు, లేదంటే ఆ వ్యక్తి గురించి సమాచారం తెలుసుకోవడానికి కానీ దేనికైనా సరే మనం వేగంగా అతనికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే బయోమెట్రిక్స్ తప్పనిసరి. సో ఒకవేళ అతను వేలు లేవనుకుంటే అప్పుడు ఎలా గుర్తించాలి? సో ఆ కారణం చేత ఒకవేళ వేలు పోయినా మొహం ఉంటుంది, లేదంటే కళ్ళు ఉంటాయి. సో వీటి కారణంగా గుర్తించడానికి అవకాశం ఉంది. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ నమోదు చేస్తున్నారు. అలాగే కొంతమంది దగ్గర డిఎన్ఏ కూడా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఈ విధంగా ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు కువైట్కి సంబంధించిన పౌరులు ఎంతమంది బయోమెట్రిక్స్ నమోదు చేసుకున్నారు, పౌరులు ఎంతమంది మన ప్రవాసీలు ఎంతమంది నమోదు చేసుకున్నారు మనం చూసుకున్నట్లయితే, కువైట్ పౌరులు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు 976,602 మంది ఉండగా, అందులో ఇప్పటి వరకు 945,176 మంది బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఇంకా ఒక 31,426 మంది బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాల్సి ఉంది. అందులో ఎక్కువ శాతం మంది బయట దేశాలకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళిన వాళ్ళు, అలాగే బయట దేశాల్లో చదువుతున్న వాళ్ళు, అలాగే దౌత్యవేత్తలు అంటే అంబాసిడర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఉన్నారు. కొంతమంది మాత్రం కువైట్లోనే ఉన్నారు. అలాంటి వారికి సంబంధించినటువంటి అకౌంట్స్ మాత్రం స్తంభింపజేసినట్టు తెలియజేస్తున్నారు. ఇప్పుడు బయట దేశాల్లో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వారికైతే ఇంకా మినహాయింపు ఇచ్చారు. సో వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ కువైట్కి వస్తారో వచ్చినప్పుడు ఇక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా కువైట్లో ఉండి ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వారికి సంబంధించిన అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ అని కూడా స్తంభింపజేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రక్రియ పూర్తి చేస్తారో అప్పుడు మాత్రం వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే ప్రవాసీల విషయానికి వచ్చినట్లయితే, ప్రవాసీలు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు మొత్తం మీద 26,60,746 మంది కాగా, అందులో ఇప్పటి వరకు బయోమెట్రిక్స్ నమోదు చేసుకున్న వాళ్ళు 19,37,272 మంది. అంటే ఇంకా 7,23,494 మంది బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాల్సి ఉంది. సో వాళ్ళందరికీ గడువు అయితేనక ఈ సంవత్సరం ఆఖరికి, అంటే డిసెంబర్ ఆఖరి వరకు అయితే టైం ఇచ్చినారు. డిసెంబర్ ఆఖరి లోపు వాళ్ళందరూ బయోమెట్రిక్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించిన ఒక న్యూస్ని చెప్పుకోవడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్లు ఇక పైన డిజిటల్ రూపంలోనే మాత్రం ఉంటాయి, మామూలు మాన్యువల్ కార్డులు అయితే ఎవరు అని చెప్పేసి. అయితే దీనిపైన కొంతమంది కొన్ని సందేహాలు, అలాగే కొన్ని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. డ్రైవింగ్ లైసెన్స్లే జారీ చేయరంట అని చెప్పేసి. సో దానిపైన క్లారిటీ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయకపోవడం కాదండి, డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది జారీ చేస్తారు, కేవలం ఐడి కార్డు మాత్రమే ప్రింట్ చేయరు. డిజిటల్ ఐడి అనేటువంటిది ఉంటుంది. సో అది కూడా కేవలం ప్రవాసీలకు మాత్రమే, కువైట్కి సంబంధించిన పౌరులకి కార్డులు అయితే జారీ చేస్తారు. అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగిన వాళ్ళకి, అంటే ఇప్పుడు తరచుగా విదేశాలకు వెళ్ళేటువంటి ట్రక్ డ్రైవర్లు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి కావచ్చు, కొంతమంది ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇలా కొంతమందికి మాత్రం కార్డులు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిగతా ప్రవాసీలందరికీ కూడా, అది సూన్ మీద కలిగినా ఖాదీ మీద కలిగినా ఎవరికైనా సరే, వారికి డిజిటల్ రూపంలో ఉన్నటువంటి కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే మొబైల్ ఐడిలో ఉన్నటువంటి కార్డే చెల్లుబాటు అవుతుంది, మాన్యువల్గా వాళ్ళ కార్డు అయితే ప్రింట్ చేసి ఇవ్వరు అని చెప్పేసి తెలియజేశారు. సో దీనిపైన మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. కొంతమందికి ఉన్నటువంటి సందేహాన్ని వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్సులు అయితే జారీ చేస్తారు, కానీ కార్డు మాత్రం జారీ చేయరు. కేవలం డిజిటల్ ఐడి కార్డు మాత్రమే, మనకి మొబైల్లో వచ్చేటువంటి ఐడి కార్డు మాత్రమే వ్యాలిడ్ అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు.
కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఎవరైతే నకిలీ పౌరసత్వాన్ని పొందిందంటారు, అంటే అక్రమ మార్గాల ద్వారా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందింటారు, అలాంటి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతూ ఉంది, వారిపైన చర్యలు కట్టి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం వాటి పదార్థ న్యూస్లో ఏదైనా చెప్పుకుంటూనే ఉన్నాం. సో అలాంటి సంఘటన మరో చోటు చేసుకుంది. సిరియన్ దేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కువైట్లో ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. సో అతను జరిగినటువంటి మ్యాటర్ ఏమిటి మనం పూర్తి వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, ఇరాక్ యుద్ధం జరిగిన తర్వాత సిరియన్ దేశానికి సంబంధించిన ఒక పౌరుడు కువైట్కి సంబంధించిన ఒక పౌరుడుతోటి బాగా ఫ్రెండ్షిప్ ఉంది. కువైట్లోనే వాళ్ళిద్దరు ఉండేవారు. అయితే ఈ సిరియన్ దేశానికి సంబంధించిన పౌరుడు తనకు పుట్టినటువంటి బిడ్డ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కువైట్కి సంబంధించిన పౌరుని అడిగారు, నా కొడుకుని కువైట్ పౌరుడిగా పరిచయం చేయి అతని యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పేసి, డబ్బులు ఏమీ ఇవ్వకుండానే, డబ్బులు గిబ్బులు ఏమీ లేదు, కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా అతను కువైట్ పౌరుడిగా పరిచయం చేస్తూ కువైట్కి సంబంధించిన పౌరుడు ఇతని పేరుని కువైట్ గవర్నమెంట్కి అంటే నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత అతను కువైట్ పౌరుడిగానే పెరగడం జరిగింది. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగంగా సంపాదించుకున్నాడు. ఫైర్ డిపార్ట్మెంట్లో అంటే అగ్నిమాపక శాఖలో మంచి ఉద్యోగంగా సంపాదించుకున్నాడు. త్వరలోనే అతను రిటైర్డ్గా కాబోతున్నాడు. అయితే ఈలోపే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సెర్చింగ్ ఏదైతే ఉందో, అంటే పౌరసత్వానికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే జరుగుతున్నాయి కదా, సో వాటిపైన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎవరెవరు ఒరిజినల్ అయ్యే పౌరసత్వం ఉంది, ఎవరికి డూప్లికేట్, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి పరిశీలించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇతని యొక్క పౌరసత్వం పైన వాళ్ళకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత పూర్తిగా విచారించిన తర్వాత తెలిసింది ఏమిటంటే, ఈ విధంగా స్టోరీ గతంలో వాళ్ళ తండ్రి ఈ విధంగా కువైట్కి సంబంధించిన పౌరుడితోటి స్నేహపూర్వకంగా వీళ్ళిద్దరూ డబ్బులు ఏమి ఇవ్వకుండానే అతనికి పౌరుడిగా పరిచయం చేసినట్లు తెలియజేస్తున్నారు. ఆ కారణం చేత ప్రస్తుతానికి అతను అదుపులో తీసుకున్నారు. అతనికి సంబంధించినటువంటి పాత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అతని తండ్రి అంటే ఒరిజినల్ తండ్రి, సిరియన్ దేశానికి సంబంధించిన తండ్రి ఎవరైతే ఉన్నారో అతను ఇంకా బతికే ఉన్నారు, అతను కువైట్లోనే ఉన్నారు. సో ఆ కారణం చేత ఈ కేసును ఛేదించడం కూడా చాలా ఈజీ అయింది. ఒకవేళ అతను కువైట్లో లేకుండా ఉంటే చాలా కష్టం, కాకపోతే అతను కువైట్లోనే ఉండడం వల్ల అతను కూడా అదుపులో తీసుకొని ఈ కేసు విచారణ కూడా చాలా సులభతరమైంది. దీనిపైన తదుపరి చర్యలు తీసుకోవడం కోసం ఇద్దరిని అరెస్ట్ చేసి సంబంధిత విభాగాలకు అయితే రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ గతంలోనే హెచ్చరించింది, ఎవరైనా సరే తప్పుడు వార్తలను కనుక ప్రచారం చేసినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి, అందులో భాగంగానే తప్పుడు వార్తలను ప్రచారం చేశారనేటువంటి ఆరోపణలతోటి ఒక 6 మీడియా సంస్థలని ప్రస్తుతానికి ప్రాసిక్యూషన్కి అతనికి రెఫర్ చేశారు. అలాగే ఒక 25 మంది ఎవరైతే బ్లాగర్స్ ఉంటారు అలాంటి వారిని కూడా ప్రాసిక్యూషన్కి అతనికి రెఫర్ చేశారు. ఆ 25 మంది కూడా ఎక్కువ శాతం మంది ఎంపీలుగా ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ప్రాసిక్యూషన్ ఎందుకు రెఫర్ చేశారంటే, ఒక వార్తను వీళ్ళు తప్పుడుగా ప్రచారం చేయడం జరిగింది. ఆ వార్త ఏంటంటే, ఎవరైతే కువైట్లో ఆఫీసర్స్గా ఉండి రిటైర్ అవుతారో అలాంటి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వారికి ఇచ్చిన బోనస్లు ఏవైతే ఉంటే అవి ఇవ్వట్లేదు, క్యాన్సిల్ చేసేస్తున్నారు అనేటువంటి ఒక వార్తను వీళ్ళు ప్రచారం చేశారు. యాక్చువల్ అది తప్పు. యాక్చువల్ గవర్నమెంట్ అయితే కనుక అలాంటి న్యూస్ని అఫీషియల్గా ప్రింట్ చేయలేదు, కానీ వీళ్ళు తప్పుగా ఊహించుకొని తప్పుగా అనుకొని, అంటే వాళ్ళు చదివిన దాంట్లో ఒకరు చదువు తప్పుగా అనుకొని ఉండొచ్చు, దాన్ని చెప్పడంతో దాన్ని చూసి ఇంకొకరు దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని చెప్పడం, ఇలా జరిగినటువంటి మిస్ గైడెన్స్ వల్ల ఆ వార్త అనేటువంటిది కొద్ది కొద్దిగా అది పెద్దదయ్యి అన్ని సోషల్ మీడియాలకు వెళ్ళడం, అలాగే ఈ విధంగా బ్లాగర్స్లకు వెళ్ళడం ఇలా జరిగింది. సో అది దాంతో బాగా వైరల్ అవడంతో గవర్నమెంట్ ఈ చర్య అయితే తీసుకుంది. సో వారందరినీ ప్రాసిక్యూషన్కి అయితే రెఫర్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి వాళ్ళు సంజాయిషి అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక వార్తను మనం చెప్పేటప్పుడు, లేదంటే ఒక వార్తను మనం షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అది నిజమా కాదా అనేటువంటిది ఆచి తూచి మనం కనుక వ్యవహరించినట్లయితే మనం సేఫ్గా ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలకు మనం తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. సో సమయం వచ్చింది కాబట్టి మరొకసారి మనం సబ్స్క్రైబర్స్కి, అలాగే కువైట్ ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన ప్రవాసీలు కానీ ఎవరైతే ఉంటారో వారందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఒక వార్తను మీరు అది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైనా కావచ్చు, అది టిక్టాక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక పోస్ట్ పెడుతున్నప్పుడు కానీ లేదంటే ఒక పోస్ట్ని మీరు షేర్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా పెట్టండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గానే జరిగినటువంటి సంఘటన ఏదైనా ఒక డ్రైవర్ని హత్య చేశారని చెప్పేసి చెప్పుకున్నాం కదా, కువైట్లో మన తెలుగు డ్రైవర్ని. సో అతనికి సంబంధించిన వార్తని ఎక్కువగా ప్రచారం చేయకండి అని చెప్పేసి ఎంబీసీ అతనికి గతంలో తెలియజేసింది. కానీ చాలామంది అదే పనిగా దాన్ని సోషల్ మీడియాలో అతనికి ప్రచారం చేస్తున్నారు. కోరండి మీరు కష్టాలు ఎదురుగా తెచ్చుకోకండి, ఎందుకంటే ఎంబీసీనే దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పేసి చెప్పింది అనేసి అంటే మనం అర్థం చేసుకోవాలి, దాంట్లో ఏదో ఉంది సంథింగ్. సో వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయమన్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, అనవసరంగా మీరు దాన్ని పెద్దది చేసి కోరండి, సమస్యలు అయితే తెచ్చుకోకండి. ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తున్నారు ఎంబీసీ కానీ మన గవర్నమెంట్ కానీ దీనిపైన పెద్దగా బయట అయితే ఎలాంటి న్యూస్ని రానివ్వలేదు. సో ఎందుకు అంటే ఏదో ఉంటుంది సంథింగ్, కాబట్టి సోషల్ మీడియాలో మనకి ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉంది కదని చెప్పేసి అనవసరంగా మీరు దాన్ని పెద్దదిగా చేసుకోకండి. ఇది నా యొక్క చిన్న సలహా మాత్రమే. నేను ఈ వార్తకు వ్యతిరేకమైతే కాదు. సో అతనికి జరిగినది అయితే అన్యాయమే, అతనికి న్యాయం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎంబీసీ గారు దీనిపైన స్పందించి అతనికి తప్పనిసరిగా న్యాయం జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ నుంచిగా నేను అదే చెప్తున్నాను. కాకపోతే అనవసరంగా లేనిపోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు మాత్రం పెట్టకండి. కువైట్లో ఉన్నటువంటి సెయింట్ ఆంగ్లికాన్ చర్చ్ 75వ వార్షికోత్సవం సందర్భంగా
కువైట్కి సంబంధించినటువంటి అమీరీ దివాన్ మినిస్టర్ అయినటువంటి షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఆల్ ముబారక్ ఆల్ సభా గారు హాజరయ్యారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు. టాటా సంస్థల చైర్మన్ అయినటువంటి రతన్ టాటా గారు ఆ సంస్థకి ఎంతటి పేరు తెచ్చారో మన అందరికీ తెలుసు కదా. అయితే ఆయన మరణించిన తర్వాత ఆ ప్లేస్లోకి ఎవరు వస్తారని చెప్పేసి చాలా ఉత్కంఠగా చాలామంది అతనికి ఎదురు చూశారు. సో ఆ ప్లేస్లోకి ప్రస్తుతానికి నోయల్ నవల్ టాటా గారిని ఏకగ్రీవ్యంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఇప్పటి నుంచి టాటా గ్రూప్స్ చైర్మన్గా ఆయన వ్యవహరించున్నారు. అంటే టాటాకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆయనే చైర్మన్గా వ్యవహరించనున్నారు. తిరుచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇవాళ సాయంత్రం హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇవాళ సాయంత్రం తిరుచు నుంచి షార్జా అంటే యూఏలో ఉన్నటువంటి షార్జాకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి సంబంధించినటువంటి AXB 613 ఫ్లైట్ అయితే కనుక బయలుదేరింది. అయితే బయలుదేరినటువంటి కొంతసేపటికి ఆ ఫ్లైట్కి సంబంధించిన హైడ్రాలిక్ సిస్టమ్ అనేటువంటిది పనిచేయలేదని చెప్పేసి పైలట్ గుర్తించాడు. అంటే విమానం పైకి లేచిన తర్వాత ఆ చక్రాలు అనేటువంటిది మూసుకుపోవాలి, అంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి, మళ్ళీ దిగేటప్పుడు చక్రాలు బయటకు వస్తాయి. అయితే ఇవి లోపలికి వెళ్ళకుండా అలా ఉండిపోయి, సో దాన్ని గమనించినటువంటి పైలట్ ఏం చేశారంటే కింద ఉన్నటువంటి ఏటీస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సమాచారం అందించాడు. సో ఆ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి అది యాక్చువల్ ఫ్లైట్ బయలుదేరింది అయితే కనుక 5:40 ఈ షార్జాకి చేరుకోవాల్సింది వచ్చి 8:30. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే ఉంటే ఏంటి పరిస్థితి? సో అప్పుడు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి పైలట్ ఏం చేశారో తెలిసిన సుమారుగా 2.5 పాటు అక్కడే గాల్లో చక్కెరలు కొడుతూ అక్కడే మొత్తం ఫ్యూయల్ అయిపోయినంత వరకు అక్కడే గాల్లో చక్కెరలు కొట్టాడు. అంటే అందులో ఉన్నటువంటి ఇంధనం మొత్తం అయిపోయేంత వరకు. ఎందుకు అనేసి అంటే ఒకవేళ ఆ సమయంలో కనుక ల్యాండ్ చేశారనుకోండి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారనుకోండి, పొరపాటున అది ఫెయిల్యూర్ అయితే అందులో ఉన్నటువంటి ఇంధనం కారణంగా మంటలు చెలరేగి అందరూ ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో సుమారుగా 141 ప్యాసింజర్స్ ఉన్నారు, అలాగే ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. సో వారందరి యొక్క ప్రాణాలు గాల్లో గెలుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పైలట్ ఏం చేస్తారంటే అందులో ఉన్నటువంటి ఇంధనం మొత్తం అయిపోయేంతవరకు వెయిట్ చేశారు. ఇంకా లాస్ట్లో అప్పుడు ల్యాండ్ చేయడానికి అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం చెప్పేసి ముందుగానే సమాచారం తెలిసింది కాబట్టి ఒక 20 ఫైర్ ఇంజన్లు అలాగే వాటితో పాటుగా ఒక 20 అంబులెన్స్లు రెడీ చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది అందరూ రెడీగా ఉన్నారు అక్కడ. ఎందుకంటే దిగిన వెంటనే ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాటిని వాళ్ళని మ్యాక్సిమం రక్షించడానికి ఎలాంటి ప్రమాదం జరిగినా సరే. ఎందుకంటే క్రాష్ ల్యాండింగ్ అయినప్పుడు జనరల్గా కొంతమందికి అయినా సరే గాయాలు అవడానికి కానీ లేదంటే మంటలు చెలరగానే అవకాశాలు ఉంటాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఎప్పుడు కానీ ఇలాంటి సంఘటన జరగలేదు, మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన అయితే చోటు చేసుకుంది. సో అందరూ రెడీగా ఉన్నారు, చాలా ఉత్కంఠ రేగింది అక్కడ. అయితే 8:15 దీన్ని ల్యాండ్ చేయడానికి అయితే ఏర్పాట్లు చేశారు. అయితే అదృష్టవశాత్తు అది సేఫ్గా ల్యాండ్ అయింది. ఎందుకు తెలిసిన అది హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు కాబట్టి చక్రాలు లోపలికి వెళ్ళకుండా బయటే ఉండిపోయి, అది చాలా అదృష్టం. ఒకవేళ లోపలికి వెళ్ళిపోయింటే ఇంకా క్రాష్ ల్యాండ్ తప్పనిసరి, అప్పుడు కంపల్సరీగా మంటలు చెలరేయడానికి అవకాశాలు ఉంటాయి. కానీ చక్రాలు బయట ఉండిపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ లేకుండా చాలా సేఫ్గా ఫ్లైట్ అయితే ఇంకా ల్యాండ్ అయింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ముందుగానే 2.5 ముందే ఈ సమాచారం తెలిసింది. అందులో ఉండే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టెన్షన్, ఏమవుతుందేమో. ఎందుకంటే గాల్లో ప్రాణాలు, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా జరగచ్చు, ప్రాణాలతో బయటపడచ్చు లేదంటే లేదు. సో అలాంటి హై టెన్షన్ అయితే కనుక నెలకొంది ఇవాళ సాయంత్రం. సో ఎట్టకేళ్ళకి అందరూ సేఫ్ అయ్యారు, అందరూ ప్రస్తుతానికి పైలట్ని కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పైలట్దే మెయిన్ చెప్పుకోవాలి మనం, మెయిన్ అంతా కూడా అయింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కింద నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి సమాచారం ఇస్తున్నా సరే, కొంత గైడెన్స్ ఇస్తున్నా సరే, అతను ల్యాండ్ చేసేటప్పుడు అతని చేతిలోనే ఉంటుంది పనితనం అంతా, మిగతా వేరే సందర్భాల్లో వేరే. సో అతను ఏమి చేయకపోయినా ఆటో పైలట్ కింద దాన్ని ల్యాండ్ చేయొచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా పైలట్ చేతిలోనే అంతా ఉంటుంది. సో అలాంటిది పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ పైలట్ నేతను ఆ ఫ్లైట్ నేతను చాలా సేఫ్గా ల్యాండ్ చేశారు. ప్రస్తుతానికి ఆయన నేతను అందరూ ప్రశంసిస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం కదా. అయితే ఇవాళ మనం ఒక ఆఫర్ తోటి రావడం జరిగింది. అదేమిటంటే దసరా వస్తుంది కాబట్టి దసరా పండుగ సందర్భంగా ఈ నెల 15 లోపు ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో, అందులోనూ ఎవరైతే 3 ఒకేసారి ప్రీమియం అనేటువంటిది చెల్లిస్తారో అలాంటి వారికి మంచి ఆఫర్ అయితే మీకు ప్రకటించారండి. 10 లక్షల రూపాయలు పర్సనల్ యాక్సిడెంట్ ప్యాకేజ్ కవరేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో, ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకుంటారో, అందులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 ఉన్నటువంటి ఫ్యామిలీకి తీసుకుందాం అనుకోండి, అందులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో అతనికి 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ కవరేజ్ కింద పాలసీ అతనికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగి అతను కనుక ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు అయితే డబ్బులు అందించడం జరుగుతుంది. అలాంటిది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే 3 తీసుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే. అయితే ఇది 1 మాత్రమే వర్తిస్తుంది, దాని తర్వాత కావాలంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. కాకపోతే ప్రస్తుతానికి ఆఫర్ కింద
ఎవరైతే 3 సంవత్సరాలు తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఇది ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ను మాత్రం ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మిస్ కాకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ నెల 15 వరకే ఈ సమయం అయితే ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారో అలాంటి వారు అట్లీస్ట్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కైనా సరే రెఫర్ చేయండి. ఏ విధంగా తీసుకోండి, ప్రస్తుతానికి ఆఫర్ కార్డు ఉందంట అని చెప్పేసి. ఎందుకంటే ఇది హెల్త్కి సంబంధించింది, అది వచ్చి లైఫ్కి సంబంధించింది. సో రెండు వర్తిస్తాయి కదా. సో మంచి ఆఫర్ అది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు డిస్కౌంట్ నెంబర్లకి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మన వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో తీసుకోవాలా ఆఫ్లైన్లో తీసుకోవాలి అనేది ఒక సందేహం. ఆన్లైన్లో తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆఫ్లైన్లో తీసుకుంటే ఎలా ఉంటుందంటే, ఒక సర్వే ప్రకారం తెలియదు ఏంటంటే, ఎవరైతే ఏజెంట్ల ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారో అలాంటి వాటికి సంబంధించినటువంటి క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉంది, అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే తీసుకుంటారో వారికి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉందని చూసుకున్నట్లయితే, ఆన్లైన్ ద్వారా తీసుకున్నటువంటి పాలసీలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో సెటిల్మెంట్ అనేటువంటి 70% మాత్రమే ఉంది. అదే డైరెక్ట్గా ఏజెంట్ల ద్వారా తీసుకుంటా చూడండి, అలాంటి వాటిలో సెటిల్మెంట్ అంటే 98% ఉంది. సో ఎందుకు అనేసి అంటే ఏజెంట్కే తెలుస్తుంది ఆ క్లెయిమ్ ఏ విధంగా మనం ప్రాసెస్ చేపిస్తే అది అప్రూవల్ వస్తుంది అనే దాని గురించి సంబంధించిన డేటా అంతా కూడా ఆ ఏజెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఏజెంట్ ద్వారా మీరు అప్రోచ్ అయినట్లయితే రేపు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏజెంట్ మీకు సహకరిస్తారు. అలాగే మీకు సంబంధించిన క్లెయిమ్ని కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు దాన్ని ప్రాసెస్ ఓకే చేయడానికి అయితే కనుక చూస్తారు. అదే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకున్నారనుకోండి, తీసుకోవచ్చు, తీసుకోకూడదని నేను చెప్పడం, కాకపోతే ఆన్లైన్ ద్వారా తీసుకున్నారనుకోండి, అక్కడ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఒక ఆన్లైన్ కస్టమర్ కేర్కి సంబంధించిన వ్యక్తి మాట్లాడతారు, అంటే అటెండెంట్ మాట్లాడతారు. మరికొంత సమయం తర్వాత ఫోన్ చేసాం అనుకోండి, ఇంకొక వ్యక్తి మాట్లాడతారు. సో కంటిన్యూగా ఒక వ్యక్తి ఉండరు. సో అప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ ఉంటుంది, అక్కడ దెబ్బతింటూ వస్తుంది. అలాగే లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, మనం తెలుగులో మాట్లాడతాం, అటు అవతల వాళ్ళకి తెలుగు రాదు, అయితే హిందీ లేదంటే ఇంగ్లీషు, మనకి ఇంగ్లీష్ రాకపోతే లేదంటే హిందీ రాకపోతే పరిస్థితి ఏమిటి. సో ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి మీకు తెలిసినటువంటి ఏదైనా ఒక ఏజెంట్ ద్వారా మాత్రమే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. తప్పనిసరి 100% నేను చెప్పట్లేదు, మీకు నచ్చిన ద్వారా తీసుకోవచ్చు, కానీ ఈ విధంగా తీసుకుంటే ఈ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. సో ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే కనుక తీసుకోండి. అది మీకు హెల్త్ పరంగా ప్రాబ్లం వస్తే మీ ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకేదైనా జరిగితే మన ఫ్యామిలీ మొత్తం సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్ళు ఈ నెల 15 లోపు కనుక తీసుకున్నట్లయితే అది కూడా 3 సంవత్సరాలకు ప్రీమియం అట్ అ టైం మీరు పే చేసినట్లయితే 10 లక్షల రూపాయలు లైఫ్ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు డిస్కౌంట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అప్లై చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు, హెల్పర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన 18 నెంబర్ వీసా అంటే సూన్ వీసా కలిగి ఉన్నారు. హెల్పర్ పని ఎక్కడన్నా ఉంటే నాకు కావాలండి, నేను పని చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి వేకెన్సీ కనుకున్నట్లయితే మీకు డిస్కౌంట్కి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి కూడా పని కావాలని చెప్పేసి అంటున్నారు. హారీస్ పని కానీ, దివాణిలో పని కానీ, అలాగే హౌస్ బాయ్ పని కానీ, ఇలాంటిది ఏదైనా సరే పర్లేదు నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్కౌంట్ నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి వీసా కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నారు, కాకపోతే ఆయనకి గతంలో కువైట్లో దివాణిలో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఎక్కడైనా దివాణిలో పనిచేయడానికి వేకెన్సీ ఉండి వాళ్ళు వీసా ఇస్తాము అంటే కనుక నేను వస్తానని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్కౌంట్ ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో పాటూరు పరిణీత ఇవాళ 1వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు రెడ్డిమల్లు లక్షారెడ్డి ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరిద్దరికీ నా తరఫున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇందర మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274.42 రూపాయలకు ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మరొకసారి వీకెండ్ కావడంతో భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకలు వదిలినటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెల్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాటి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా 450 పిల్స్ వరకు పెరగడంతో ఒక గ్రామ్ ధర 24 దినార్ల 300 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 26 దినార్ల 480 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్.